భాష్యం విజయసారథి సాహితీ లోకంలో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన పేరు. ఆయన భాషా పండితుడు, విశ్లేషకుడు, పరిశోధకుడు. ఈమతినే ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. భాష్యం విజయసారథిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సంస్కృత భాషా పండితుడు, సర్వవైదిక సంస్థాన కులపతి, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి భాష్యం విజయసారథి. ఆయన ఇటీవలే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెలంగాణ సంస్కృత వాచస్పతిగా ఆయనకు పేరుంది. వీరి సాహిత్య కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2020 సంవత్సరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న తనకు పద్మశ్రీ అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేనిదని, తనకు పద్మశ్రీ అవార్డు దక్కుతుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన వద్దకు వచ్చి మాట్లాడడం మాటలకు అందని అనుభూతిని కలిగించిందని చెప్పారు. సంస్కృతంలో ఎన్నో గ్రంథాలు రాసినారు. ఈ సందర్భంలో నాకు ఎలా రావటం ఎంతో ఉత్సాహంగా ఇటోధికంగా ప్రవృత్తికి కారణమైంది. దీనికి ప్రధాని గారికి, తర్వాత రాష్ట్రపతి గారికి, ఉపరాష్ట్రపతి గారికి, మిగిలిన ప్రముఖులకందరికీ కూడా నా ప్రణామములు వెల్లడిస్తుంది. ఎన్నో అలాంటి వస్తుంది కానీ ఈ అలాంటి లాంటిది కావుగా. ఇది చాలా ముఖ్యమైనటువంటి పురస్కారం. ఈ పురస్కారం రావటం వల్ల నాకు పెద్ద గౌరవం కాదు, ప్రోత్సాహం కల్పించింది. ఇంకా ఏమో మనం చేయవలసింది ఉందని, ఆ చేయవలసిన కొరత తీర్చేయాలి అనేటువంటి దృఢమైన అధ్యవసాయాన్ని కల్పించింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. వీళ్ళందరికీ కూడా నేను శుభాభినందనలు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.